లో ఉన్న అతి కొద్ది మంది ప్రతిభావంతులైన దర్శకుల్లో తేజ ఒకరు కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేయడంలోనే కాదు నటనంటే ఏమాత్రం తెలియని వాళ్లతో కూడా బ్లాక్ బస్టర్ హిట్లు ఇవ్వడం ఈయన ప్రత్యేకత గా ఇండస్ట్రీలోకి వచ్చి వన్ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్స్గా పేరు తెచ్చుకున్నాడు చిత్రం జయం నువ్వు నేను సినిమాలు తేజ కెరీర్లో మరపురాని చిత్రాలని చెప్పవచ్చు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సక్సెస్కి దూరమైన తేజ రీసెంట్గా దగ్గుబాటి రాణాతో నేనే రాజు నేనే మంత్రితో సూపర్ హిట్ కొట్టి మళ్లీ విజయాల బాట పట్టాడు సినిమాలు తప్ప వేరే ధ్యాసలిన తేజ జీవితంలో కొడుకు మరణం అత్యంత విషాదఘట్టం తేజ చిన్న కుమారుడు ఆరవ్ తేజ రెండు వేల పదకొండులో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మరణించాడు ఆరవ్ పుట్టుకతోనే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కి తోడు సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధి బారణ పడ్డాడు అందుకు కారణం ప్రస్వం సమయంలో డాక్టర్లు చేసిన చిన్న తప్పుకి ఆ చిన్నారి బలయ్యాడు కాన్పు జరిగేటప్పుడు డాక్టర్లు పొరపాటుగా వ్యవహరించటంతో ఆరవ నరాలు బాగా దెబ్బతిన్నాయట దాంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు కొడుకు దుస్థితి చూసి చలించిపోయిన తేజ సినిమాలు కూడా ఆపేసి ఇంటి వద్దే ఉండిపోయాడు కేకా మూవీ తర్వాత మరో సినిమా చేయకుండా పాటు కొడుకుని కంటికి రప్పలా చూసుకున్నాడు అంతేకాదు తన ఆస్తులన్నిటినీ అమ్మేసి ప్రపంచంలోనే బెస్ట్ హాస్పిటల్స్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇంపించాడు చైనా జర్మనీ దేశాల్లో కూడా ఆరోగ్య చికిత్స అందించిన డాక్టర్లు నిస్సహాయత వ్యక్తం చేయటంతో తిరిగి ఇండియాకు తీసుకొచ్చాడు ఒక దశలో తేజ ఇంట్లో ప్రతిరోజు ఇద్దరు నర్సులు ముగ్గురు డ్రైవర్లు షిఫ్ట్లు పద్ధతిలో పనిచేసేవారట ఆ కుర్రాడికి ఎప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్య వస్తుందో తెలియదు కాబట్టి హాస్పిటల్కి వెంటనే తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడట తేజ కరెంటు పోయినా పిల్లాడికి ఇబ్బంది కలగకుండా జనరేటర్ కూడా కొన్నాడట అంత శ్రమ ఆ బాలుడు తన మూడేళ్ల వయసులో ప్రాణాలు వీడ్చాడు అప్పటిదాకా కళ్లలో పెట్టుకుని చూసుకున్న కొడుకు చనిపోవటంతో తేజ కుప్పకూలిపోయాడట కొన్నాళ్లపాటు ఆ బాధలోనే ఉన్న తేజ చివరికి స్నేహితుల సాయంతో కోలుకుని తిరిగి రెండు వేల పన్నెండులో నీకు నాకు డాష్ డాష్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు ఇప్పటికీ కొడుకు జ్ఞాపకాలతో కంటతడి పెట్టే తేజ చిన్నపిల్లల్లో తన కొడుకు ప్రతిరూపాన్ని చూసుకుంటూ సంతోషపడిపోతుంటాడట ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్